బీఆర్ఎస్ పదేళ్ల పాలన రైతులకు స్వర్ణయుగం. పచ్చని పంటలు, నిండిన కాలువలు, 24 గంటల విద్యుత్. తెలంగాణలో ఏ గ్రామం చూసినా ఇదే పరిస్థితి. దీనికి తోడు చరిత్రాత్మకమైన రైతు బంధు పథకం. రైతుల జీవితాల్లో ఈ పథకం బీఆర్ఎస్ వెలుగులు నింపింది. కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అన్నదాతలకు రైతు బంధు కట్ అయిపోయింది. పంట పెట్టుబడికి సాయం లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఉమ్మడి నల్లగొండలో అయితే 30% మంది రైతులకు మాత్రమే డబ్బులు రాగా, మిగతా 70% మంది రైతులు రైతు బంధు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న దుర్భర పరిస్థితి. ఈ యాసంగి సీజన్ లో వేసిన పైరు పొట్ట దశకు వస్తున్న అన్నదాతకు మాత్రం రైతు బంధు అందలేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రైతు భరోసా డబ్బులు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులని నిండుగా ముంచేసింది. రైతు బంధు సాయం అందక వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తూ రైతన్నలు అప్పుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. మిగతా 70% మంది రైతులు డబ్బుల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ ముగిసినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 11 లక్షల మంది రైతులకు ప్రస్తుత యాసంగి సీజన్లో 1245 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేటి వరకు కేవలం 7 లక్షల మంది రైతుల ఖాతాల్లో 490 కోట్లు మాత్రమే జమ చేసింది. అంటే కేవలం 30% మంది రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అందాయి. మిగతా 70% మంది రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బంధు అందని దాదాపు 5 లక్షల మంది రైతులు వ్యవసాయం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. గుంట భూమి నుండి 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులకి డబ్బులు జమ అయ్యాయని చెబుతున్న అధికారులు మిగతా రైతుల పరిస్థితిపై స్పందించడం లేదు. ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు అనుమతి తీసుకుని మరీ రైతు బంధు డబ్బులు రైతులకు అందిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరీ రైతు బంధు ఆపించారని రైతులు గుర్తుకు చేసుకుంటున్నారు. సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఇంతవరకు కూడా రైతులకు రైతు బంధు కూడా ఏలేదు. ఇప్పుడు మాకు చేసుకునే పెట్టుబడి సాయం లేకుండా కూడా అప్పులకు పోతే అప్పులు పుట్ట కూడా పరిస్థితి ఉన్నది. ఎక్కడనో ఒక ఇద్దరు ముగ్గురికో 10 గుంటలు 6 ఎకరానికి ఉన్న వాళ్ళకే రైతు బంధు వేసారు తప్ప, ఎకరాలు ఉన్న వాళ్ళకు 3-4 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు రైతు బంధు బలే ఎక్కడ కూడా మా ఖాతాలు రైతు బంధు జమగాక ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పటి కూడా మీరు రైతులను కోరేది ఒకటే, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి రైతు బంధును ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను చెప్పారు కదా, ఖచ్చితంగా ఒక ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు తక్షణం వేసి రైతులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అధికారంలోకి రాగానే డబ్బులు జమ చేస్తాం అని నేటి వరకు రైతు బంధుకి అతిగతి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కింద 15,000 అన్నారు. అది తుస్సు అనిపించారు. కేసీఆర్ గారిచ్చిన విధంగానే ఎకరాకు 5,000 ఇస్తామన్నారు. అది కూడా తూతూ మంత్రం చేసి మసిబూసి మారేడుకాయ చేశారని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. తినే బువ్వలు మట్టిపోసినట్లు అయిందని, వ్యవసాయం సర్వనాశనమయ్యే పాడుకాలం దాపురించిందని నిట్టూరుస్తున్నారు రైతులు. కాంగ్రెస్ పార్టీ అధికారకు రాకముందు రైతు భరోసా పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తాము, రాగానే రైతు బంధు క్లియర్ చేస్తాము, మీరు వెంటనే వెళ్ళి బ్యాంకుకు పోయి 2 లక్షలు రుణం తెచ్చుకొని 9 డిసెంబర్ మా ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ రుణమాఫీ ఎటుపోయింది, రైతు బంధు ఎటుపోయింది, మీరు రైతు అకౌంట్లలో డబ్బులు లేకపోవడం వల్ల ఎరువుల కొరతతోటి తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒక మంత్రులకు సఖ్యత లేదు, ఒక మంత్రి ఏమో రైతు బంధు అడితే చెప్పుతోని కొడతాను కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తాడు, మరొక వైపు ఏమో కట్టిన రుణాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక మరో పక్క ప్రెస్ మీట్లో మాట్లాడుతారు, మీరు అస్తవ్యస్తంగా మాట్లాడి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టమని దయచేసి కోరుతా ఉన్నాం, మీరు వెంటనే రైతు బంధు వేయండి. అదేవిధంగా రుణమాఫీ కూడా ఎప్పుడు చేస్తారో స్పష్టమైన వైఖరి చెప్పాలి. లేని వేడిలో మా రైతులందరూ ఏకమై రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు రూపంలో నీకు గుణపాత్ర చెప్తామని ఈ సందర్భంగా రైతాంగం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు వెంటనే రైతు బంధు డబ్బులు వేసి వాళ్ళని అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్ గత యాసంగి సీజన్లో మొదటి రోజే 90 కోట్లు రిలీజ్ చేసి 1.5 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి వాళ్ళని కాపాడాలని సర్వత్రా డిమాండ్స్ వస్తున్నాయి.